మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచి క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వారిలో నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత వర్కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెసే అండి. నేను ఫేస్ చేసినవి, కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు, డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు, ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము 2 డేస్ ఉందండి, ఫ్రైడే సాటర్డే సండే. సో ఈ నెల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోగొట్టుకోకూడదు. మంచిగా చేసుకోవాలనుకుంటున్నారు అసలు ఇప్పటికి నా దగ్గర ఏంటి వచ్చిన ఫార్మర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫార్మింగ్ చాలా ఈజీ, వాళ్ళు ఎందుకు పెట్టేసేయండి ఫార్మ్, కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుసుకోవడానికి వచ్చాము. అసలు వర్కౌట్ అవుతుందా లేదా, ప్రాక్టికల్ వాళ్ళకి వర్కౌట్ అయింది మనకు వర్కౌట్ అవుతుందా లేదా, నీ సో వేరు అతను వేరు. సో మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో తీసుకురావాలని. నా దగ్గర అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంటుంది, ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫార్మింగ్ కి, ఏమేమి అవసరం ఉంటుంది, ఏది ఎప్పుడు 2-3 వేలు ఖర్చు పెట్టుకోవాలి, అండ్ ఏది ట్రైనింగ్ ఎక్కడ మీరు ఖర్చు చేయాలి, మీరు ఎలా ఇబ్బందులు పడతారు, ఏమేమి మనం రెక్టిఫై చేసుకుని మీకు వర్కౌట్ అవుతుంది వెళ్ళండి అనే పాయింట్స్ అన్ని నేను చెప్పడం అనేది జరుగుతుంది. నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ గురించి. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ అండి, ఇప్పుడు ఏం నడుస్తుంది మార్కెట్లో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు, రోజు మెసేజ్లు కుప్పలు కుప్పలకు వస్తున్నాయి, అన్నిట్లో సేమ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసుకోండి. మెడిసిన్ చెప్పాను, ప్రికాషన్స్ చెప్పాను, రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి అనేది, అండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసి నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోండి, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. మీ అనిమల్స్ చనిపోకుండా, మీరు లాస్ అవ్వకుండా ప్రశాంతంగా ఉంటారు. సో కంప్లీట్ ప్రతి ఒక్క మాట విని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉన్న కేసులు చూడండి, ఇది ఇది ఇక్కడ, ఇవన్నీ నిమోనియా కేసులే అండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, అయ్యా హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి, అయ్యా సంవత్సరానికి 2 సార్లు వేసుకోవాలి, మీరు ఇచ్చే ప్రొటెక్షన్ని బట్టి. ఇది చూడండి, ఈ అనిమల్ డల్గా ఉంది, రెడీ టు డై, అయితే చచ్చిపోయిన తర్వాత దాని లోపల కోసి చూస్తే ఇలా ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ నిమోనియా, అన్ని నిమోనియాలు ఒకటే టైప్ కాదు, దీంట్లో వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, లంగ్స్ చూడండి ఏ రేంజ్లో చెడిపోయాయో. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా కేర్ తీసుకోవాలండి. హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి 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 అని నేను చెప్తూనే ఉంటా. డివార్మింగ్ కరెక్ట్గా చేసుకోవాలి, హెచ్ఎస్ వ్యాక్సిన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ పిల్ల కూడా నిమోనియా అటాక్ అయిన పిల్లనే, వరుసపెట్టి నాకు వస్తున్న కేసెస్ ఇవన్నీ. ఓకే చూడండి, కాసేపు వెళ్తుంది పడిపోతుంది, దానికి శక్తే లేదు, బలవంతంగా దాన్ని బయటికి తీసుకెళ్తారు. ఏం బతుకుతుంది అది, ఇట్లా బాగాలేని వాటి చూడండి, లంగ్స్ చూడండి ఎట్లా చదివి ఎట్లా చెడిపోయినాయి, బాగాలేని వాటిని ఇంటి దగ్గర పెట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఇంకా వెరైటీ, ఈ రకంగా పురుగులు కూడా ఉన్నాయి కడుపులో, ఇప్పుడు వస్తాయి అవి ఈ సీజనే, కిడ్నీలు బోటి ఇట్లా ఇట్లా కొయ్యాలి. ఎవరన్నా పోస్ట్మార్టం చేస్తే ఈ అనిమలే అనుకుంటుంది, కోస్తే చూడండి ఎట్లుందో. ఇలా కోసి ప్రతి ఒక్క పార్ట్ మనం చూస్తే కొద్ద గొప్ప తెలుస్తుంది మీకు. ఇది ల్యాబ్కి డాక్టర్స్ వాళ్ళు బాగా ఉండి చేస్తామనే వాళ్ళు మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేపించుకోవాలి. ఓకే లంగ్స్ ఎంత నీట్గా ఉంటాయి యాక్చువల్గా చూస్తే మనం. ఇక్కడ చూడండి ఎట్లా ఎట్లా చెడిపోయినాయి చూడండి, నల్ల నల్ల మచ్చలు, లివర్ దెబ్బతిండాలు, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి.
లివర్ చూడండి ఇట్లా చిట్లిపోయి లోపలంతా ఇది, అది లంగ్ లివర్ ఫ్లూ వల్ల ఏంటుంది, హార్ట్ ఏం కాదులేండి, మ్యాక్సిమం హార్ట్ ఏం కాదు, ఈ లంగ్స్ చూడండి ఎట్లుంటాయి, లంగ్స్ బెలూన్స్ లాగా ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి. ఇక్కడ చూస్తా అంటే ఏమన్నా అర్థమయ్యే, ఇదే ఉందా, పోలిక ఉందా, ఇది లివర్ అనుకుంటా, లివరో ఇంకోటి ఏదో అంటారు. సో ఇవన్నీ కేసులు అండి వస్తూనే ఉంటాయి నాకు. ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లం ఇది చూడండి, ఇక్కడ అనిమల్ సఫర్ అవుతుంది, పడిపోయింది, నిమోనియా వల్లనే పడిపోయింది, అది వేరే ఏ ఆప్షన్ లేదు అక్కడ. ఇంకా ఉంటాయి చూసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి, ఎక్కువ కేసులు నిమోనియానే ఉన్నాయి, బికాజ్ ఆఫ్ నో ప్రాపర్ ఇది లేక, నో ప్రాపర్ ట్రీట్మెంట్ లేక, ప్రాపర్ వ్యాక్సినేషన్ లేక, ట్రీట్మెంట్ అని కూడా నేను చెప్పను, వ్యాక్సినేషన్స్ లేక ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు కూడా చాలా కేసులు వస్తున్నాయి. మొన్న తుఫాన్ ఒకటి వెళ్ళేసి వచ్చింది ఆంధ్రాలో, ఈ పక్క తెలంగాణ సైడ్ చూస్తే భయంకరమైన చలి. మీరు వ్యాక్సిన్ వేసుకొని ఈ టయానికి రెడీగా లేకపోతే ఎలా బతికిస్తారు మీ జీవాలని మీరు చెప్పండి నాకు. కష్టం, ఇట్స్ వెరీ వెరీ కష్టం. మీరు ప్రాపర్గా వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి, కరెక్ట్ డివార్మర్ అని చేసుకోవాలి. ఏదో ఒకటి తీసుకొచ్చి వేసేసినామంటే వేసేసినాం కాదు. ఇప్పుడు కూడా ఒక కేసు వచ్చింది నాకు, ఏమంటున్నారు, ఏవో పురుగులు కనిపించాయంట, కోస్తే ఆయన ఏదో ఆయనకు తోచిన క్లోజంటాల్ డివార్మర్దే చేశాడు. కనిపించే పురుగులు ఏముంటాయి నాకు తెలిసి, అవి టేప్ ఫామ్స్ ఉంటాయి, ఆయన క్లోజంటాల్ వేసాడు. క్లోజంటాలు టేప్ ఫామ్స్ని ఎలా క్లియర్ చేస్తారు, చేయలేదు అది, దానికి శక్తి లేదు. ఓకే, సో క్లోజంటాల్ ఈజ్ ఫర్ సమ్ అదర్ ఫామ్స్, టేప్ ఫామ్స్కి ఫెంటాస్ ప్లస్, ఫెంటాస్ ప్లస్ అని ఎన్ని వీడియోస్లో చెప్పింటా నేను, పర్సనల్గా మెసేజ్లో పెట్టినా చెప్తాను, మెసేజ్ వాట్సాప్లో యూట్యూబ్లో పెట్టాను. సో జాగ్రత్తగా ఉండి మీరు వ్యాక్సినేషన్ కరెక్ట్. అర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్ ఫ్యాట్ ప్రో కాల్షియం, సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ మరీ అని చెప్పిండ్రు, ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కరు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ అర్షద్ భాయ్, ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం, నెక్స్ట్ టైం డబల్ ట్రిపుల్ ఫోర్ టైమ్స్ సక్సెస్ అవుతాం అన్నట్టు, నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము ఫోర్ టైమ్స్ సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లా అర్షద్ భాయ్, వెరీ వెరీ థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఎలా ఉందో పరిస్థితి, ఈరోజు కూడా వచ్చాయి. నేను ఈ వీడియో రెడీ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి లేట్ అయిపోయింది. ఈరోజు కూడా కేసులు వచ్చాయి, ఇదంతా ఈ వాతావరణం చేంజ్ అయ్యి చల్లదనం రావడం వల్లనే. సో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, మీరు సంవత్సరంలో 2 సార్లు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ట్రెడిషనల్ ఫార్మర్స్ అయితే 100% వేసుకోవాలి. సో అది ఎప్పుడెప్పుడు అంటే జూన్ మంత్లో ఒకసారి, మే జూన్లో ఎప్పుడైనా సరే వీలు కుదిరినప్పుడు నా షెడ్యూల్ చూడండి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ దాని ప్రకారంగా ఫాలో అయిపోండి. అండ్ నవంబర్ డిసెంబర్లో 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది ఇది. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేది వేసుకోండి. ఇంకా కొన్ని ఏరియాల్లో హెచ్ఎస్ ప్లస్ బీక్యూ కూడా షీప్లో నాకు కనిపించాయి కాబట్టి హెచ్ఎస్ ప్లస్ బీక్యూ వ్యాక్సిన్ ఉంటే అది కూడా బెస్ట్ వేసుకోవడం, బ్లాక్ వాటర్. లేదు, దొరకలేదంటే హెచ్ఎస్ వేసుకోండి, కంపల్సరీగా వేసుకోండి. ఓకే, సో ఇంకా మెడిసిన్కి వస్తే, మనము మెడిసిన్ ఏం వాడుకోవాలి ఇలాంటి సందర్భాల్లో, మెడిసిన్ ఏం వాడుకోవాలి. సో మీకు మోస్ట్లీ జలుబు కనిపిస్తుంది కానీ లేట్గా కనిపిస్తుంది. ఎర్లీ స్టేజ్లో జలుబు కనిపిస్తే నేను ఎప్పుడు చెప్తుంటాను ఎండోటాస్ బీహెచ్ ఇంటాస్ కంపెనీ వాళ్ళదైతే 10 కేజీలకి 1 ml వేయండి. వేరే కంపెనీలు ఏవైనా కానీ 20 కేజీలకి 1 ml వేయాలి. సో నేను ఫోటోలు కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నిమోనియా కేసు, పక్కా నిమోనియా అని ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఏంటి ఇప్పుడు నాకు ఈ మధ్యకు వచ్చిన కేసులలో, సార్ కడుపు ఉబ్బరంగా ఉంది, నెమరు వేయడం లేదు, సోడా పొడి దాపాము, అన్నీ చేసాం కానీ ఇంకా సెట్ అవ్వలేదు, అలానే ఉంటుంది నిమోనియా, అలానే ఉంటుంది. సో మీరు ఏదైనా కడుపు ఉబ్బరం అనిపించే ఒక సోడా పొడి దాపిన అరగంట గంటకి అనిమల్ సెట్ అవ్వలేదంటే ఇంకా ఫిక్స్ అయిపోండి 110% అది, 100% అది నిమోనియా. నిమోనియా మీకు తెలియనంగానే జీట్ ఒక 2 ml, టైసిన్ 200 ఒక 3 ml, దీని ప్రకారంగా 5 డేస్ షెడ్యూల్ చేయాల్సిందే. ఓకే, కంపల్సరీగా చేయండి, అనిమల్ సెట్ అయిపోతుంది లేదంటే చనిపోతుంది. అండ్ దీన్ని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ హెచ్ఎస్. నేను కొన్ని వీడియోస్ చేశాను, చూసారో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. దీంట్లో ఏంటంటే అనిమల్ మేస్తున్నట్టే అనిపిస్తుంది, కడుపు నిండుగానే అనిపిస్తుంది కానీ కంప్లీట్గా తింటూ ఉండదు, అది స్లోగా నడుస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చే అనిమల్స్ అనుకోండి,
మీరు ఇంటికి వస్తేనే ఏదో ఒకటి వేసి పెట్టింటారు, దానాను లేదంటే పల్లి పొట్టు ఏదో ఒకటి డ్రై ఫాడర్ పెట్టింటారు. ఆ డ్రై ఫాడర్ కోసం అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. అలాంటప్పుడు ఇవి కూడా పరిగెత్తాలని ఉంటుంది కానీ పరిగెత్తలేవు. ఇప్పుడు ఏదన్నా స్టెప్స్ ఎక్కాలి, చాలా మెల్లగా ఎక్కుతాయి, ఓపిక ఉండదు. ఎందుకంటే బ్రీతింగ్ కరెక్ట్గా జరుగుతుండదు కదా లోపల వాటికి. బ్రీతింగ్ 100% అందకపోతే ఏం చేస్తుంది, అనిమల్ స్లో అయిపోతుంది. అది డిఫాల్ట్. ఓకే, సో ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు, నిమోనియాలు ఇవి అబ్జర్వ్ చేయాలి. మీరు ఇంకా అనిమల్ని దగ్గరగా పోయి చెవి పెట్టి దాని లంగ్స్ దగ్గర వింటే గురుగురు అని సౌండ్ కూడా వస్తుంటుంది, స్పీడ్గా శ్వాస తీసుకుంటూ ఉంటుంది అది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవాలి. ఓకే, మిస్ అవ్వకూడదు. నిమోనియా ఇస్ మోస్ట్ డేంజరస్. ఇక్కడ ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఒక చోట లంగ్స్ అన్నీ చెడిపోయినాయి, కింద ఏమో కొంచెం వాటర్ నిలబడ్డాయి. రెడ్ కలర్ వాటర్ ఉంటాయి, ఎల్లో కలర్ వాటర్ ఉంటాయి, అది కూడా ఒక టైప్ ఆఫ్ నిమోనియా. దాన్ని సీసీపీపీ అంటారు, అది కూడా చాలా డేంజరస్. దానికి కూడా మన ఏమంటారు, ఇది టైసిన్ పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. బట్ మీరు ఐడెంటిఫై చేయడంలో ఉంది. ఈ నిమోనియాలో ఏమవుతుంది అంటే మీరు ఐడెంటిఫై చేసే లోపల లేట్ అయిపోతుంది. మీ అబ్జర్వేషన్ ఎంత కరెక్ట్గా ఉండాలంటే అనిమల్లో ఏదో తేడా ఉందిరా, మిగతావన్నీ ఒక రకంగా ఉన్నాయి, ఇది ఒక రకంగా ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే మీరు ఆ అనిమల్ని బతికించుకోగలరు. అలా మీరు ఐడెంటిఫై చేయలేకపోతే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే మదర్ ఉంటానికి పిల్ల ఉంటే పాలు పోతాయి, ఇలాంటి తలకాయ నొప్పులన్నీ వస్తాయి. ఓకే, సో చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు పీపీఆర్ సీజన్ కూడా అన్నీ చుట్టుకొని ఉన్నాయి మనకు. ఓకే, సో వెరీ వెరీ కేర్ఫుల్గా మీరు చేసుకుంటేనే అనిమల్స్ చనిపోకుండా మీరు బెనిఫిట్లో ఉంటారు, లేదా నష్టపోతారు. సో అంత మన చేతిలోనే ఉందండి, మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం వాటిని. చాలామంది చెప్పింటారు మంచి ఫార్మర్స్ ఎలా చెప్తారా అంటే, మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో వాటిని కూడా అలానే చూసుకోవాలి. అప్పుడే మీరు దాని మీద నుంచి 10 రూపాయలు కాబట్టి 1 లక్ష రూపాయలు అయినా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు చూసుకోకపోతే అది రివర్స్ అవుతుంది, రావాల్సిన చోట మైనస్లోకి పోతుంది. సో ఇంట్రెస్ట్ మీరు ఎట్టు తిరిగి దిగారు, చేస్తున్నారు ఇంట్రెస్ట్, డబ్బులు పెట్టారు దాని మీద, అంత పెట్టినందుకు ఆ బాధ అన్న ఉండాలి మీరు, ఇంత డబ్బు పోతుంది రా మనది అనేసి. సో దానికోసం కష్టపడండి. చాలామంది నేను చూస్తున్నా చాలా బద్దకస్తులు ఉన్నారు, చెప్పినా కానీ అన్నిసార్లు చేయాలా, ఇన్నిసార్లు చేయాలా, ఒక్కసారి చేస్తే సాల్వ్ అవ్వదా. చూడండి, ఇది ఇంజక్షన్ వేసిన వెంటనే పొద్దున్నే సాయంత్రానికే పని చేయాలంటే మీరు అది డే 1 కనుక్కొని ఉండాలి. మీరు డే 2 డే 3 కనుక్కుంటే మీరు ఖచ్చితంగా 5 రోజులు చేయాల్సి వస్తుంది, 3 రోజుల తర్వాతే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అంతవరకు దాన్ని ఏదో ఒకటి పెట్టి మేపాలి.